క్యాప్టెన్ మిల్లర్ ఒక స్టన్నింగ్ సినిమా. మూవీ ఫస్ట్ 20-25 మినిట్స్ మైండ్ బ్లోయింగ్. అసలు అఫ్ కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో బాగా రెపిటేటివ్ అనిపిస్తుంది అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్ క్యాప్టెన్ మిల్లర్ థియేటర్ లో మిస్ అవ్వకూడని సినిమా. ఇట్స్ ఎ మస్ట్ వాచ్. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే, అరుణ్ మాతేశ్వరన్ థర్డ్ ఫిల్మ్. ఆయన ఫస్ట్ రెండు సినిమాలు విజువల్లీ స్టన్నింగ్ ఉన్నా కూడా అవి ఒక జోన్ లో ఉంటాయి, ప్లాట్ చాలా చిన్నగా ఉంటది అండ్ ఒక రివెంజ్ జోన్ లో వెళ్తా ఉంటాయి. క్యాప్టెన్ మిల్లర్ కూడా రివెంజ్ డ్రామానే, బట్ ఇట్స్ ఆల్సో సో మచ్ మోర్. ఇన్ని కాంప్లెక్స్ థీమ్స్, వరల్డ్ బిల్డింగ్, మిత్ బిల్డింగ్, కొలోనియలిజం, ఐ మీన్ ఎండ్లెస్. అసలు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 20-25 మినిట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, జీవి ప్రకాష్ ఆయన బెస్ట్ వర్క్ అంతా ధనుష్కే ఇస్తాడు, అదేందో తెలియదు మరి. బట్ జీవి ప్రకాష్ మ్యూజిక్ మాత్రం ఈ మూవీలో ట్రూలీ లెజెండరీ. ప్రాపర్ సాంగ్ రైటింగ్ అండ్ ఆర్గానిక్ ఎలిమెంట్స్ తో వెళ్తాడు. లవ్డ్ ఇట్ అండ్ లైక్ ఆల్వేస్ స్టన్నింగ్ విజువల్స్. ఇండియన్ స్క్రీన్ పైన ఎప్పుడు కనిపించని విజువల్స్ చూస్తాం మనం క్యాప్టెన్ మిల్లర్ లో. సినిమాటోగ్రాఫర్ సిద్ధార్థ్ Noni is going to be a legend. And Arun Matheswaran movies lo dialogue baaguntadi, on point and sharp untadi, kani aina plots e chala thin untayi. Kani Captain Miller lo maatram proper writing ellindi. Madan Karki also core wrote the film, maybe andukeneemo. Karanalu evaina sare Captain Miller maatram chala baa rashinru, kani oka point varake. Mid point tarvata movie koncham aimless anipistadi. Maybe it's by design emo, but still manaki chuseteppudu anta enriching ga, engaging ga anipiyadu. Of course third act lo konni tonal issues kuda vastayi. Villains ni chala powerful anna చూపిస్తారు, కానీ ఏ పాయింట్ లో కూడా వాళ్ళు మన హీరోకి ఛాలెంజ్ లాగా ఉండరు. హీరో సింపుల్ గానే వచ్చేయాలని వేసేస్తా ఉంటాడు, అది కొంచెం చీటింగ్ లాగా అనిపిస్తా ఉంటది. బట్ అఫ్ కోర్స్ ఇది ఒక మెయిన్ స్ట్రీమ్ పెద్ద హీరో సినిమా, సో అలాంటివి ఉండాలేమో ఇంకా. కానీ క్యాప్టెన్ మిల్లర్ వరల్డ్ లో అది సెట్ కాలేదేమో అనిపించింది నాకైతే. బట్ అది పక్కన పెడితే ఈ మూవీ రియల్ స్టార్ ఇస్ ధనుష్. ఏం పర్ఫార్మర్ రాబాయ్, ఈ రోజు ఉన్న స్టార్ హీరోస్ లో బెస్ట్ యాక్టర్ ఆయనే అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ లో షైన్ అవుతాడు. జస్ట్ ప్లెయిన్ గా అలా నడుచుకుంటూ వస్తున్న మాసే వండర్ఫుల్ అండ్ బ్రిలియంట్. ధనుష్ ఈస్ లవ్ 100%. సపోర్టింగ్ కాస్ట్ కూడా డిడ్ ఎ డీసెంట్ జాబ్. శివరాజ్ కుమార్ అండ్ సందీప్ కిషన్ ఉన్నారు, బట్ పెద్ద గొప్ప రోల్స్ ఏం కావు. బట్ యా, ఈ మూవీలోని థీమ్స్ అన్ని అన్ప్యాక్ చేయాలంటే 2 గంటలు పడుతుందేమో, అందుకని అవన్నీ సినిమా బాగుండాలిలో డిస్కస్ చేద్దాం. బట్ క్యాప్టెన్ మిల్లర్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫర్ ఇట్స్ స్టన్నింగ్ విజువల్స్, మ్యూజిక్ అండ్ అఫ్ కోర్స్ ధనుష్. అండ్ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.